తనిగారు అంటే మీరు యాక్చువల్గా న్యాచురల్ స్టార్ అని మీకు ఒక పేరు ఇచ్చారు కదా, అంటే న్యాచురల్ యాక్టింగ్ చేయడం మీకు అలవాటు, ఇప్పుడు యాక్టింగ్ చేయకుండా ఉండడానికి మీరు ఏం చేయబోతున్నారు? న్యాచురల్ యాక్టింగ్ వేరు, మనం మనలాగా ఉంటాం వేరు, రెండు వేరు వేరు విషయాలు. ఇప్పుడు ఒక పాత్ర ఆ పాత్రలాగే బిహేవ్ చేసింది అనుకోండి, హీరోలాగా కాకుండా, అప్పుడు అది న్యాచురల్ యాక్టింగ్. అది అది నేను నానిలాగా ఉన్నాను అనుకోండి, అది న్యాచురల్గా ఉండటం. సో ఎంత కష్టం ఉంటుంది? కష్టం కాదండి, ఇది డెఫినెట్గా కష్టం కాదు. కెమెరా ఆన్ చేసిన తర్వాత బట్ అది ఇది చాలా ఈజీ, బట్ ఆ చాలా ఈజీగా నేను చేసేది మిమ్మల్ని మీకు ఎంటర్టైనింగ్గా ఉంటుందా లేదా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అంటే నేను నాలాగా ఉండటం చాలా ఈజీ అండి, బట్ దానికి మీరు ఎంటర్టైన్ అవుతారా లేదా అన్నది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్. మీతో పాటు ఒక టీ గ్లాస్ను కూడా యాక్ట్ చేయించినట్టున్నారు మొత్తం అంతా, ఏమిటి కాన్సెప్ట్? లేదన్నా కొంచెం మసాలా, ఇంకొంచెం మసాలా అని చెప్పాము కదా ప్రోమో, మసాలా టీనా? మసాలా టీ అది. నానిగారు ఈ షో ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటండి? మెయిన్ రీజన్స్ ఒకటి, ఒక ఛాలెంజ్ అండి. అంటే నాకు జనరల్గా కూడా ఏంటిది మనం చేయగలమా అసలు అన్న ఒక ఛాలెంజ్, ఏమన్నా సినిమా వైజ్గా అయినా సరే నాకు వచ్చినప్పుడు నేను ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తాను అలాంటివి. అండ్ బిగ్ బాస్ విషయంలో ఫస్ట్ టైం ఒక ఛాలెంజ్ ఏంటంటే ఇలాంటి ఒక స్కేల్ ఉన్న షోని నేను పుల్ ఆఫ్ చేయగలను. రెండోది ఆల్రెడీ ఇంకో హోస్ట్ చేసి అండ్ అంత బాగా చేసి మీరు అందరూ అంటున్నట్టు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన ఒక షోని ముందుకు తీసుకెళ్లాలంటే దానికి ఇంకా రెండింతలు బలంతో రావాలి. సో ఇలాంటి ఒక ఛాలెంజ్ నా కళ్ళ ముందు ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండలేకపోయాను. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ అది. అండ్ రెండోది అదే నేను ఇందాక చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా సరే దాని గురించి మాట్లాడుతుంటే ప్రేక్షకుల్లోకి ఈ షో రీచ్ అంతుందా, సో ప్రేక్షకుల్ని రెగ్యులర్గా కలవటానికి లేదంటే వాళ్ళతో టచ్లో ఉండడానికి ఈ 3.5 నెలలు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పాటు ఉండడానికి ఇంకొక అవకాశం అనిపించింది. సో దట్స్ ద రీజన్. యా,